నమస్కారం. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను కళలో వచ్చేటువంటి వాటికి పరిష్కారం ఉంటుందా, ఎటువంటి కళలు నిజమవుతాయి, తెల్లవారుధామున వచ్చేటువంటి కళలు మంచి సంకేతమేనా, తప్పకుండా ఆ కళలు నిజమవుతాయా, దేవుడు కళలో కనిపిస్తే, దేవతల కళలో కనిపిస్తే ఎటువంటి ఫలితాలు, ఎటువంటి శుభ సూచనలు ఉంటాయి అని కొంతమంది అడుగుతున్నారు. ముఖ్యంగా కళలు అనేవి మనము దినచర్యగా అంతర్లీనంగా మనసులో నాటుకుపోతున్నటువంటి కోరికల యొక్క సమాహారమే ఈ కళలుగా మనకి బయటకు వస్తాయి. ఒక వ్యక్తి మీద శత్రువు భావాన్ని పెంచడానికి, ఒక వ్యక్తి మీద మిత్రుడిగా చేసుకోవడానికి నిద్రలేమితనం అవడానికి కారణం కళలని చెప్పవచ్చు. దాదాపుగా ప్రతి వ్యక్తికి ఎక్కడో సమయంలో కళలు వస్తూనే ఉంటాయి. దానివల్ల కొంతమందికి నిజమవచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. కానీ సంకేతం ఏంటి అనే ప్రశ్నిస్తే, కళలో దేవుడు కానీ దేవత కానీ కనిపించినప్పుడు తప్పకుండా ఎక్కడో దగ్గరలో మీకు ఒక శుభవార్త కానీ లేదా శుభమైనటువంటి కార్యక్రమం కానీ ఒక ఆనందమైనటువంటి విషయాన్ని వినే అవకాశం ఉంటుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఏమిటి ఒక సిక్స్ సెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి ఏంటంటే, ఎవరో వ్యక్తిని మనం అప్పుడు ఒక పావు గంట ముందు మనసులో అనుకుంటాం, ఆ వ్యక్తి గబుక్కున మన ముందు ప్రత్యక్షం అయిపోతాడు. మన అంటే అంటాం, ఇవి ఇప్పుడే మనసులో అనుకున్నాను, అప్పుడే వచ్చావు నువ్వు అంటే ఏమిటి? మన మనసుకి అవతల వ్యక్తి మనసుకి ఒక రిలేషన్ ఉంటుంది, కోరిలేషన్ ఉంటుంది. అది సిక్స్త్ సెన్స్ గా చెప్పబడుతోంది. ఆ సిక్స్త్ సెన్స్ యొక్క సమస్య ఏంటంటే, అవతల వ్యక్తికి కూడా మన గురించి ఆలోచించడం, మనం కూడా ఆ వ్యక్తి గురించి అదే సమయంలో ఆలోచించడం వల్ల ఆ వ్యక్తికి దగ్గర అవ్వడము, లేదా ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి శుభ వర్తమానాలు, ఆ వ్యక్తి గురించినటువంటి ఏదైనా శుభ వార్త మనం వినే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. నథింగ్ బట్ సిక్స్త్ సెన్స్ అంటారు దాన్ని. దాన్ని మన యొక్క శాస్త్రజ్ఞులు ఏమంటారంటే, ధర్మపరంగా అంటే ధర్మశాస్త్రాలు ఉన్న విషయం ఏంటంటే, మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒక వికాసం, మానసికమైనటువంటి ఒక వార్త అనేది అవతలి మనిషికి చేరవేసేదే ఒక విధానమే కళలో ఒక రకమైనటువంటి పండగా చెప్పబడుతుంది. అనగా మన మనసు ఏదైతే ఆకర్షించబడుతుందో, వికర్షించబడుతుందో, చెడైనా మంచైనా, అటువంటి మంచి చెడులని ఒక రకంగా కళలో మనకి పరిష్కారంగా చూపించేది ఈ కళలు. మరి దాంట్లో మధ్యరాత్రి వచ్చే కళలు నిజమవుతాయా, తెల్లవారుజాము వచ్చే కళలు నిద్రమవుతాయా అనే విషయం చూస్తే, ఒక సైన్స్ ప్రకారంగా ఆలోచిద్దామని. సైన్స్ ప్రకారం ఏమవుతుంది, ప్రభాత సమయంలో 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఈ సమయం తెల్లవారుజాము సమయం చాలా అద్భుతంగా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. దాదాపుగా మన యొక్క చుట్టూ వాతావరణం అంతా కూడా చాలా మౌనంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మనకి ఎవరో తట్టి లేపినట్టుగా మెలకు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ సమయంలోనే ఒక మగత నిద్రలా కూడా ఉంటుంది, ఒక మగత నిద్ర కూడా ఉంటుంది. కానీ ఆ సమయంలో నిద్ర లేచి నిద్ర లేవనట్టుగా ఉండేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ప్రక్రియలో ఏవైతే మనము ముందుగా మనసులో అనుకుంటున్నాము, ఒక మంచి భావన, చెడు భావన, దేవాలయానికి వెళ్ళాలని, లేదా ఈ ఉద్యోగం నాకు రావాలని, లేదా ఈ సమయంలో నేను ఈ యొక్క తప్పుడు పని చేయాలని కానీ, లేదా ఈ మంచి పని చేయాలని కానీ, ఏదైతే మనము అంతర్లీనంగా మనకు పైకి తెలియనంత అంతర్లీనంగా కొన్ని కోరికలు పుడుతూ ఉంటాయి. ఆ కోరికల యొక్క ఫలితము కళల రూపంలో మనకి ఏదో రకంగా తటస్థించే అవకాశం ఉంటుంది. ఆ కళల వల్ల తెల్లవారుజామున వచ్చేటువంటి కళ్ళ వల్ల ఏమవుతుంది, కొంత మనకు నిద్ర లేచి లేవనట్టుగా తత్వంలో మన యొక్క క్రియ అంటే మనం చేసేటువంటి పనిలో ఇది చేయగలము అనేటువంటి భావన ఏర్పడడానికి తెల్లవారుజామున కళలు ఉపయోగపడతాయి. అంటే మనం ఈ సమయంలో వచ్చే కళ్ళ వల్ల ఏంటంటే, ఈ సమయంలో వచ్చే కళలను మనం అనుసరిస్తే తప్పకుండా నేను ఈ పని చేయగలను అని మన శరీరము మన మనసు ఉన్నప్పుడు కొద్ది లేచి లేవనట్టుగా ఉంటాయి, నిద్ర లేచి లేవనట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వచ్చేటువంటి కళలు నిజమవడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఆ సమయంలో ఒక వ్యక్తిని చంపేయాలి అన్న భావన వస్తుందండి, అప్పుడు నిజమవుతుందా అంటే, వ్యక్తిని చంపడం అని కాదు, అవతల వ్యక్తిని ప్రేమించేటువంటి వ్యక్తిని దూరం చేసుకోవడం, భార్యాభర్తల మధ్య దూరం అవ్వడం, లేదా అతి దరిద్రంతో బాధపడడం, ఇవన్నీ కూడా చావు లాంటివే. అంటే ఏమిటి, ఒక నెగిటివ్ జరుగుతుందన్న విషయాన్ని తెల్లవారుజామున కనుక చెడ్డ కళలుగా, అనగా ఏ రాక్షసుడో ఏ ఎవరినో తప్పుడు పనులు చేస్తున్నట్టుగానో, చంపుతున్నట్టుగానో, లేక దొంగతనం చేస్తున్నట్టుగానో అలాంటి కళలు వస్తే మనకేదో మన మీద అపవాదు పొందడానికి దగ్గరలో ఏదో జరగబోతుంది అన్న విషయాన్ని గ్రహించుకొని మన యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి. చాలా మౌనంగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, 10 మందిలో చైతన్యంగా ఉండడం, మనం ఆ 10 మందికి ఉపయోగపడేటువంటి పనులని మంచి పనులు మాత్రమే చేయడం వల్ల ఈ చెడ కళలనుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. దట్ ఇస్ ద ఇండికేషన్ ఆఫ్ ది డ్రీమ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ 4 to 6 AM. అదే సమయంలో ఉదయ సమయంలోనే మనకి కొంతవరకు ఈ చెడ్డ కళలతో పాటు మంచి కళలు వస్తాయండి. దేవుడు కళలో వస్తుందంటే ఏదో తొందరలో మనకి ఇంట్లో శుభకార్యం జరగడము, లేదా మన వల్ల ఏదో శుభమైన కార్యక్రమం మన చేత జరిపించబడము, లేదా విదేశాలలో లేదా ఇతర దేశాలలో లేదా మన దగ్గరలోనే ఉన్నత ఉద్యోగ ప్రాప్తియో, ఏదో ఒక రకమైనటువంటి శుభపరమైనటువంటి ఆర్థిక ప్రయోజనము,
ఏదైనా ఒక మంచి పని మన చేత ధరిపించడం కానీ లేదా మన వల్ల ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమం జరగడం కానీ అనే ఉద్దేశంతోనే పగటి కలలు నిజమవుతాయి అనేటువంటి నానుడు ఎక్కువగా ఉంటుంది. అది మన యొక్క నిద్ర లేమి నిద్ర లేచి ఉన్నటువంటి తత్వంలో, అనగా ఆ నాలుగు చాలా మధ్యలో దాకా లేచే ఉంటాం మనం, కానీ పడుకుని ఉంటాం, మగత నిద్రలో ఉండం, కానీ శరీరం మెలుగుతూ ఉంటుంది. ఎవరైనా కాస్త కదిలినా మెలకు వచ్చేటువంటి స్థితిలో ఉంటాం మనం. కాబట్టి ఆ సమయంలో వచ్చే కళను మనం సాధించుకోవడానికి ఒక ప్రయత్న పూర్వకమైనటువంటి ఒక స్థితి ఆ సమయంలో కలుగుతుంది. కాబట్టి తప్పకుండా తెల్లవారుజామున కళలు నిజమవుతాయి అన్నటువంటి నానుడిని ఎక్కువగా బయట ప్రపంచంలోకి వచ్చింది. తద్వారా నిజంగానే అటువంటి తెల్లవారుజామున కళలు నిజమవడానికి అవకాశాలు ఉంటాయి. కళలు కళలుగా నిజమవ్వవు, కానీ ఆ నిజం అనేది చెడ్డ కళలు అయితే చెడు భావన జరగబోతుంది, చెడు విషయాల్లో ఉండబోతున్నాం కాబట్టి దాన్ని జాగ్రత్త పడడం. మంచి అయితే మంచి జరగబోతుంది, అందుకే దేవుడే ప్రత్యక్షం అవుతాడని ఏం లేదు. ఆ దేవుడు ప్రత్యక్షం అవడం అంటే ఏంటి, ఆ రూపకంగా ఏదో ఒక వ్యక్తి నుంచి మన సహాయ సహకారాలు అందే అవకాశాలు ఉంటాయి, శుభకార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని గ్రహించండి. తప్పకుండా మీకు వచ్చేటువంటి కళలన్నీ కూడా నిజమవడానికి అవకాశం ఉంటుంది. అందరు కూడా మంచి కళలు కనండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కళలు కనండి, దాన్ని సహకారం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అబ్దుల్ కలాం గారు చెప్పేటువంటి కళలు వేరు, మనం చెప్పేటువంటి నిద్రలో కళలు వేరు. ఏ కళ అయినా సరే మనం మంచి పనికి ముందడుగు వేస్తే అన్ని కళలు నిజమవుతాయి. తప్పకుండా ప్రతి మనిషి కూడా ఉజ్వల భవిష్యత్తుకి నాంది పలికే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గ్రహించండి. సర్వేజన సుఖినో భవంతు.